బందర్ అంటే ఎట్లయినా పుట్టిన ఊరు కదా, ప్రేమ ఎఫెక్షన్ వేరు. వైభవం పెరిగిపోయింది బాగా, బాబా వైభవం. బస్సు దిగగానే నా జన్మ భూమి అనుకుంటే మా చెల్లి ఒకటే నవ్వు. ఎక్కడెక్కడి నుంచో మన గుడికే వచ్చేవాళ్ళు, ఎక్కడా లేదు కాబట్టి. ఆ ఏజ్ లో సేవ అని తెలీదు, ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక పూట స్కూల్కి వెళ్తాం, రెండో పూట డుమ్మా కొట్టేయడం, భిక్షకి తిరిగేవాళ్ళు. అందరికీ సాయిరామ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మచిలీపట్నంలోని జిల్లా కోట్ సెంటర్లో ఉన్న షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఉన్నామండి. ఇది ఈ ఏరియా మొత్తానికి కూడా చాలా పెద్ద గుడి అనమాట, చాలామంది వస్తుంటారు. ఇక్కడ కూడా బాబాకి చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మేము మధ్యాహ్న హారతికి ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి షిరిడి సాయిబాబా దేవాలయం అండి. ఇది భాస్కర్పురంలో మేము ఇంతకు ముందు ఉండే ఇంటి పరిసరాల్లో ఉంటుందన్నమాట ఈ గుడి కూడా. ఆ గుడి మొత్తాన్ని కూడా మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. ఆ గుడి విశేషాలు, అలాగే ఈ గుడి, ఈ బాబా గుడి విశేషాలను కూడా మీతో క్లియర్గా షేర్ చేసుకుంటానండి. మీరు కూడా క్లియర్గా చూసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆనందించండి. ముందుగా మనం భాస్కర్పురంలో మా ఇంటి పరిసరాల్లో ఉన్న బాబా గుడి యొక్క విశిష్టతను, ఎప్పుడు స్థాపించారు అనే విషయాలన్నీ కూడా, ఆలయాన్ని 41 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుతూ రీసెంట్గా స్వామిలో ఐక్యమైన సముద్రాల సత్యనారాయణ గారి భార్య అనంతకుమారి గారి మాటల్లో వింటూ ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీరు కూడా చూసి బాబా అనుగ్రహం పొందండి. అక్క సాయిరామ్, అక్క సాయిరామ్, సాయిరామ్ బాగున్నారా? మేము చిన్నప్పుడు అంతా ఇక్కడే పెరిగాం కదా. ఈ బాబా గుడితో మీకున్న అనుబంధం, మీరు ఎప్పుడు వచ్చారు, ఏంటి ఈ విషయాలన్నీ నాకు చెప్. మేము ఇక్కడికి 82లో వచ్చామ్మా. 82లో 82లో వచ్చాం. బాబా మమ్మల్ని ఇక్కడ ఉంచారు, మేము ఉన్నాం. ఆయన సేవ చేసుకునే అదృష్టం ఉంది. సత్యం గారు, సాయి కుటుంబము, కుటుంబంగా ఉండేవాళ్ళు అందరం కూడా, మీలాంటి పిల్లలందరూ, చిన్న పిల్లలు ఒకటి మీరు చేశారు, అలాగే అందరూ కలిసి చేసుకునేవాళ్ళము ఈ సేవ. అయితే మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మీ ఇద్దరే మొత్తం అంతా గుడి సేవ అంతా చేసేవాళ్ళు. ఇది అసలు బందర్లోనే మొదటి గుడి కదక్క, షిరిడి బాబా గుడి. అంటే 43లో మా మామగారు ఉన్న టైంలో ఆయన అటు సైడ్ జాబులకు వెళ్ళేవారు, అట్లా బాబా ఆయనకి తెలుసుకున్నారు. అప్పుడు మామూలుగా ఇది మా 4 రోడ్ల మధ్యలో ముక్క మాది, మీది మాది. అయితే ఇంటికి ఇంటికి ఈశాన్యంగాన ఏదో ఆగ్నేయంగాన కట్టారు, చిన్న గుడి కట్టుకున్నారు వాళ్ళకని, చిన్న బాబాని ప్రతిష్ట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సరే మేము వచ్చినాక మాకు అప్పచెప్పారు, ఇట్లా చేసుకున్నాం. 21 రోజులు సప్తాహాలని, 3 సప్తాహాలు బాగా ఫేమస్ అయిపోయింది కదా. అసలు ఎప్పుడు ఇన్ని గుడులు లేవు కదా. లేవు కదమ్మా, ఇది ఒకటే బాబా బందర్లో, ఇది ఒకటి ఆంధ్రలోనే ఒకటి కదా, మొట్టమొదటి అనమాట. 43లో ప్రతిష్ట బాబా గారు. మా అదృష్టం ఏంటంటే మాకు దొరికింది ఆ సేవ చేసుకున్నాము. అయితే మాకు పిల్లలు లేరు మామూలుగా అయితే, అవునప్పుడు 10 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాబా దగ్గరికి వచ్చినాకే మాకు వాళ్ళిద్దరు బాబా సేవ చేశాక, బాబు పాప, బాబు పాప సాయి సాయి అంటాం వాళ్ళిద్దరినే. అలాగా 83 అంటే 41 ఏళ్ళు చేశారు మీరు సర్వీస్. 41 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత 41 ఏదైనా సరే సంఖ్య శుభప్రదం అంటారు కదా, 41 సంఖ్య పూర్తి చేసుకుని ఆయన స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు, శివైక్యం అయిపోయారు సత్యం గారని, స్వామి సేవ చేశారనమాట. మేము చిన్నపిల్లలం అప్పుడు, చాలా చిన్నపిల్లలం అప్పుడు భాస్కర్పురం బాబా గుడి అంటే చాలా ఫేమస్ అనమాట. అసలు బందర్ మొత్తంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే ఈ గుడి ఒక్కటే అనమాట, చాలా ఫేమస్ టెంపుల్. మాకు చాలా అనుబంధం ఉందన్నమాట. ఇక్కడికి ఈ గుడికి వస్తే వీళ్ళు కాసేపు పాటలు పాడండమ్మా అని చెప్పి మాతో పాటలు పాడించి భజనలు చేయించి హారతులు పోటీ పడి ముందొచ్చి నుంచుంటే వీళ్ళు ముందెవరు వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ దంపతులు ఇద్దరు హారతిస్తూ మమ్మల్ని కూడా పట్టుకోండమ్మా అని చెప్పి మాకు చాలా అనుబంధం అక్క ఈ గుడితో. నేను ఎప్పటి నుంచో అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసి 3 ఇయర్స్ అయింది, కానీ ఎప్పుడు కూడా ఇట్లా మనం బందర్ రావాలి చేసుకోవాలి, ఇప్పుడు కూడా నేను అసలు వీడియో ఉద్దేశంతో రాలేదు.
జస్ట్ మా అక్కని చూడటానికి వచ్చాక చాలా బాగుండట్లా రమ్మక్కకి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతుంది. చిలక కూడా వెళ్ళిపోయింది, అక్కడ లోన్లీగా ఉంటుంది. అక్కడ కూడా కొంచెం బాబా భక్తులు అందరూ చాలా మంది ఉన్నారు, కొంచెం పర్వాలేదు కానీ హెల్త్ పరంగా బాగుండట్లా రమ్మని అడుగుతుంది ఎప్పటి నుంచో. సరే అందుకని వచ్చేసి బాలన్నయ్య కూడా అంటూ ఉండేవాడు కదా, మా మూడు అన్నయ్య కూడా రీసెంట్గా ఇక్కడే సేవ చేసుకునేవాడు అండి ఎన్నో ఏళ్ళు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ షిరిడి బాబా గుడే వాడికి స్థానం అనమాట. అవును, ఆ కాలేజీ నుంచి రాగానే ఇక్కడికి వచ్చేయటం కూర్చోవటం ఎంతో బాగా ఉండేవాడు. అన్నీ వాడు వచ్చినప్పుడల్లా మాకు ఫోన్ చేసినప్పుడల్లా బందర్ రండి బాబా గుడికి రండి, పుట్టిన ఊరు మర్చిపోకూడదు పుట్టిన గుడి మర్చిపోకూడదు అనేవాడు. అది ఇక్కడికి వస్తే ఏంటో పుట్టింటికి వచ్చినట్టుగా ఉంటుంది అక్క బాబా. కరెక్టే అమ్మా, నాకేనా బాబా ఎందుకు తప్పు చేస్తున్నావా? ఏళ్ళు ఏళ్ళు తరపుడు ఐదారేళ్ళు అయిపోయింది మేము వచ్చి బందరం. అది మాత్రం కంపల్సరీ అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. 93లో స్వర్ణోత్సవాలు చేసాం అప్పుడు, తర్వాత 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పుడు చేసాం స్వర్ణోత్సవాలు చేసాం. ఆ తర్వాత వజ్రోత్సవాలు 60 సంవత్సరాలకు చేసాము. తర్వాత 108 రోజులు మొన్న బాబాకి అక్కడ 100 సమాధి అయ్యి ఇక్కడ 75 సంవత్సరాలు 75 సంవత్సరాల నుంచి ఇప్పుడు 80 సంవత్సరాలు బాబా గుడికి ఆయన చిన్న. తర్వాత 95లో ఈ మండపం అన్నదాన మండపంగా మొదలుపెట్టాం. పెద్ద మండపం చిన్నదే ఉండేది పక్కన. అవునవును, చిన్న బాబా అలా కూర్చొని చూస్తున్నట్టు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నట్టు ఉండేవారు, చాలా తక్కువ ఉండేవారు. అవును, ఇప్పుడు అసలు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కాలేస్తే అసలు ఇసుకేస్తే రాలినట్టున్నారు. అప్పుడు నేను అనుకున్నాను వైభవం పెరిగిపోయింది బాగా బాబా వైభవం. అసలు గల్లీ గల్లీకి బాబా గుళ్ళక్క, అవునవును, ఎక్కడెక్కడి నుంచో మన గుడికే వచ్చేవాళ్ళు. ఎక్కడా లేదు కాబట్టి ఎప్పుడన్నా అంటారు భాస్కరపురం బాబా గుడి తెలుసా అంటే బాబా గుడి తెలుసా అండి, మాది అది మేమే ఉండేవాళ్ళం అక్కడ. అవును, అది మీరిద్దరూ హారతి మమ్మల్ని పిలిచేవాళ్ళు కదా లోపలికి. అవును, చాలా గ్రేట్, అంతమంది మమ్మల్ని పిలిచేవాళ్ళు భజనలు చేసుకుంటూ ఎంత బాగుండేదో అక్క. అసలు ఏకనామం జరిగింది ఎప్పుడు? అది జయ జయ సాయి 83 చాలా చిన్నపిల్లలు. అవును, మీరు చాలా చిన్నపిల్లలు అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. అవును, అన్నదానాలు 21 రోజులు పగలు రాత్రి ఏకనామం. 18లో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 108 రోజులు నామం. 2018లో మొన్న నామ సంకీర్తన నాన్ స్టాప్ 108 రోజులు నామ సంకీర్తనకి అన్నదానాలు అన్ని అన్నదానం నామ సంకీర్తన అలా చేశారు. ఇక్కడ మన గుడిలో బాబా దగ్గర ఏంటంటే ఏ కార్య ఏ పర్వదినానికి ఆ పర్వదినం అట్లా చేస్తారు. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి అన్నీ కూడా ఇక్కడ బాగా జరిగాయి. అప్పటికి ఇప్పటికీ అట్లాగే జరుగుతున్నాయి. శ్రీరామనవమి చాలా బాగా జరిగింది బాబా గుడిలో, ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. పెట్టుకుంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయలేరక్క. ఒక జీవితం అంతా బాబాకు దారబోసిన దంపతులు అంటే నిజంగా సత్యం గారు, కుమారక్క, కుమారక్క, కుమారక్క అని వీళ్ళు వెనకాల తిరిగేవాళ్ళం. అన్నదానం 90లో మొదలు పెట్టాం. 1990 నుంచి ప్రతి నెల మొదటి గురువారం అన్నదానం. నిజంగా చాలా ఒక జీవితం అంతా బాబా గారికి దారబోసిన దంపతులు అంటే ప్రపంచంలో నాకు తెలిసి వీళ్ళిద్దరూ అనమాట, సత్యం గారు, కుమారి గారు. ఇప్పుడు బందర్ అంటే ఎట్లయినా పుట్టిన ఊరు కదా, ప్రేమ ఎఫెక్షన్ గాని. అసలు నా బస్సు దిగగానే నా జన్మ భూమి అనుకుంటే మా చెల్లి ఒకటే నవ్వు. మాకు అమ్మ వాళ్ళ ఇంట్లో భజనలు బాగా జరిగేవి కదా, అవును, ఏకాహాలు అవి జరిగేవి. జరిగినప్పుడు కూడా అందరు నాగర సంకీర్తనలు అవును అవి బాగా చేసి 21 రోజులు నామం జరిగినప్పుడు అక్క దాదాపుగా స్కూల్ మానేయటమే. స్కూల్ మానేసి ఆయన కృష్ణమూర్తి గారు ఖమ్మం నుంచి ఆయన వెనకాల తిరగటం, ఆయన వెనకాల వెళ్తే జోలేసేసుకుని భిక్షకి వెళ్ళేవాళ్ళం. భిక్షకి ఎక్కడెక్కడికి అనుకున్నాం, ఈ ఏరియా అంతా తిరిగేసి ఎక్కడ పోలీస్ అంటారు. అప్పుడు ఆ ఏజ్ లో సేవని తెలీదు, ఎంజాయ్ చేసేవాళ్ళం. మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోగానే ఒక పూట స్కూల్కి వెళ్ళటం, రెండో పూట డుమ్మా కొట్టేయడం, భిక్షకి తిరిగేవాళ్ళం, జోలు వేసుకోవటం, ఆయన తిరిగేటం. చాలా బాగుండేది, ఏమి తెలియని రోజు కదా, తెలియని రోజులో. నిన్ను కలిసి ఇలాగానే వివరంగా చెప్పావు మన బాబా గుడి గురించి, చాలా చాలా థ్యాంక్స్. భాస్కర్పురంలో మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడిలో మధ్యాహ్న హారతినిచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ కలుసుకుని సాయంత్రం మళ్ళీ మచిలీపట్నంలోనే
జిల్లా కోర్ట్ సెంటర్లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళామండి. అక్కడ బాబా దర్శనం చేసుకున్న తర్వాత 6 గంటల హారతిని కూడా చూసుకుని అప్పుడు వెళ్ళామన్నమాట. ఇదంతా కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్తో మళ్ళీ చూసేయండి. కూర్మాసనంపై కాలు మోపి పన్నగసాయి అవతారంలో భక్తులకు అభయమిస్తూ కూర్చుని ఉన్న అతిపెద్ద బాబా విగ్రహం సెంటర్లో చాలా దూరం నుంచే మనకు చక్కగా దర్శనమిస్తూ ఉంటుందండి. అదేవిధంగా బాబాకు ఎంతో ఇష్టమైన ధుని కూడా భక్తుల పాపాలను పటాపంచలు చేసేందుకు ఎంట్రన్స్లోనే ఆలయం వాళ్ళు నిర్మించున్నారండి. చూసారా, ఇదంతా జిల్లా కోర్టు సెంటర్ అండి. ఇంకా మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే గురువులుగా అవతారాలు దాల్చి భక్తులను ఉద్ధరించడానికి భూమిపైకి వచ్చిన గురు పరంపర అందరూ కూడా భక్తులను పలకరిస్తూ ఆశీర్వదిస్తూ కూర్చున్నట్లుగా మనసుకి చూడగానే ఎంతో ఆనందాన్ని ప్రశాంతతని కలిగిస్తారండి వీళ్ళందరూ కూడా, గురుమూర్తులందరూ కూడా. చాలా విశాలమైన హాలులో వేదికపై నిల్చుని ఉన్న బాబా అభయహస్తంతో నేనుండగా భయమేలా అని చిరునవ్వులు చిందిస్తూ భక్తులకు ఆయనపై ఉన్న భక్తిని ప్రేమని రెట్టింపు చేసే విధంగా ఉంటారండి బాబా. అలాగే వేదికపైనే 6 అడుగుల బాబా సమాధిలో ఉన్నట్లుగా అద్దాల అమరికలతో భక్తులను చూసి దర్శించుకోవటానికి వీలుగా ఉంటుందండి. వేదికకు కుడివైపు ద్వారకామాయి బాబా యొక్క సజీవ రూపం చాలా న్యాచురల్గా నిజంగా వచ్చి బాబాగారి కూర్చుని ఉన్నారన్నట్లుగా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా అద్దాల అమరికలతో చాలా చాలా బాగుందండి. ఇంకా హాల్ మధ్య భాగంలో 6 అడుగుల బాబాగారు చక్కగా ఉయ్యాల్లో విశ్రాంతి తీసుకుంటూ భక్తులను గమనిస్తూ ఉన్నట్లుగా చూడగానే మనకి బాబా చరిత్రలో షిరిడిలో బాబా ఉయ్యాలవుతున్న దృశ్యం ఉంది కదా, ఆ దృశ్యం మనకి కళ్ళల్లో మెదులుతుందన్నమాట. ఎవరన్నా కనుక సడన్గా ఈ హాల్లోకి ప్రవేశించారనుకోండి, నిజంగా బాబాగారే వచ్చి ఉయ్యాలవుతున్నట్లుగా చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. అంత బాగుందన్నమాట ఈ దృశ్యం. ఈ ఆలయంలో కూడా ప్రతి గురువారం కూడా రాత్రి 8 గంటలకి బాబాకి పల్లకి ఉత్సవం జరిపిస్తారట. అలాగే ప్రతీ నెల మొదటి గురువారం అన్నదానం కూడా చేస్తారటండి. ప్రపంచంలో ఎన్ని బాబా గుళ్ళు మనం చూసినా కూడా ఉన్న ఊరు పుట్టిన ఊరిలో ఉన్న గుళ్ళు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కదండి. మేము వెళ్ళింది గురువారం కావటంతో మధ్యాహ్నం హారతి భాస్కరపురంలో బాబా గుళ్ళో హారతిచ్చుకుని సాయంత్రం హారతికి ఇక్కడ జిల్లా కోర్ట్ సెంటర్లో ఉన్న గుళ్ళో హారతి చూసుకుని వెళ్ళామండి. ఈసారి మచిలీపట్నం ట్రిప్ నాకెందుకో చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఎప్పుడూ వెళ్తూ ఉంటాం కానీ ఈసారి ఇవన్నీ కూడా వీడియోస్ తీసుకుని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆలయంలో కూడా మనం వేదికపైకి వెళ్ళి బాబాగారి పాదాలని నమస్కారం చేసుకోవచ్చు, అలాగే అభయహస్తాన్ని తాకి మనం నమస్కారం చేసుకోవచ్చండి. ఉయ్యల్లో ఉన్న బాబాని మేము కూడా ఊపి ఆనందించామన్నమాట. అలాగే ఇంకొక చిన్న ఉయ్యాల కూడా ఉందండి, దాన్ని కూడా మేము చక్కగా తాకి నమస్కరించుకున్నాము. ఇంకా అక్కడ 6 గంటల హారతి ప్రారంభమవుతుందండి. 6:30కి మనకి షిరిడిలో హారతి ఇచ్చిన టైంలోనే ప్రతి ఆలయాల్లోనూ కూడా అలాగే ఇస్తారు కదా, ఇక్కడ కూడా 6 గంటల హారతి ప్రారంభమైందన్నమాట. ఇక్కడ చాలామంది భక్తులు రకరకాల ప్రసాదాలని స్వయంగా వారి ఇంటి వద్దే తయారు చేసుకుని బాబాకి తీసుకొచ్చి నైవేద్యం సమర్పించి భక్తులందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారండి. మేము కూడా ప్రసాదాలన్నీ తీసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి ఇంటికి వెళ్ళామండి. ఇదండి ఈరోజు వీడియో. మన నెక్స్ట్ వీడియోలో చిలకలపూడిలో స్వయంభూగా వెలిసిన పాండురంగస్వామి ఆలయాన్ని దర్శించి ఆలయ విశేషాలని అక్కడ అర్చక స్వాముల ద్వారా క్లియర్గా షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, మీలో ఎవరన్నా అసలు ఈ ఆలయాన్ని ముందే దర్శించి ఉంటే కనుక నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై సాయిరాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.